గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు భగ్గుమన్న పశ్చిమాసియా, దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హిజ్బుల్లా, దాడిలో పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళ అధికారి మృతి, 2 గాయాలు, 3 హిజ్బుల్లా ఫైటర్ల మృతి, ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసులు రద్దు, క్షణక్షణం భయం భయం. ఎంతటి వారైనా వదలం, చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం, ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. భగవద్గీత స్ఫూర్తి అని వెల్లడి, హరేకృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన. ఇక 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్, 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని ఆక్రమణలు నేలమట్టం, వాటి విస్తీర్ణం 43.94 ఎకరాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలు పార్టీల నాయకులు ప్రముఖులు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కుట్ర, కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైడ్రా పేరిట ఒత్తిడి, పల్లా విద్యా సంస్థల అనుమతులను మీడియా సమక్షంలో పరిశీలించాలి, సర్వే నెంబర్ల ప్రకారం హద్దులు నిర్ణయించాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇక రేపటి నుంచి సర్వే, రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు యాప్ మార్గదర్శకాలు జారీ. ఇక త్రిముఖ వ్యూహం, కార్యాలయాల్లో ఫిర్యాదులకు ఆస్కారం లేని సేవలే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి. ఇక యువరక్తం ఎక్కిస్తా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తా, పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీలు రద్దు, 15 రోజులకోసారి హైదరాబాద్ వస్తానంటూ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు వ్యాఖ్యలు, అడ్హాక్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. ఇక ఈగల అంతరిక్ష యానం, గగన్యాన్ ద్వారా వ్యోమగాములతో పాటు పంపనున్న ఇస్రో, మూత్రపిండాల్లోని రాళ్ల అధ్యయనానికి వీలు. ఆంధ్రజ్యోతి, ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే, శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతిని పాటిస్తున్నాం, చెరువుల్లో శ్రీమంతుల ఫామ్ హౌజులు, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాలువలు, అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా, కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యం, హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనైనా వదలం, కక్ష సాధింపులు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు, ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలన్న సీఎం. ఇక ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారి ఎజెండా, డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం, శాంతి సరోవర్ భూమి లీజు గడువు పొడిగిస్తాం, శాంతి సరోవర్ ద్విదశాబ్ది వేడుకల్లో సీఎం వ్యాఖ్యలు. ఇక అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్, అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ అన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసులా, రేవంత్ సర్కారు మా ఎమ్మెల్యేలను వేధిస్తోంది, హైడ్రాతో రాజకీయం చేస్తుందన్న హరీష్ రావు, నా మెడికల్ కాలేజీని కూల్చే కుట్ర జరుగుతుందన్న పల్లా రాజేశ్వరరెడ్డి. ఇక చెరువుల చెరా వారి పనే, బఫర్ జోన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిర్మాణాలు, వ్యాపారులు సినీ ప్రముఖులవి, హిమాయసాగర్లో భవనాలు, గండిపేటలో పల్లవరాజు, కావేరీ సీడ్స్, ప్రో కబడ్డీ ఓనర్ల ఆక్రమణలు, నందగిరి హిల్స్ పార్కు కబ్జాకు నాగేంద్ర సహకారం, ఇప్పటివరకు 18 ప్రాంతాలు, 44 ఎకరాల్లో కూల్చివేతలు. హైడ్రా పరిధిని విస్తరించండి, జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను తొలగించండి, హుస్సేన్ సాగర్లో కబ్జాలపై చర్యలు చేపట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వినతి. ఇక సామాన్యుల జోలికి వస్తే ఊరుకోం, పెద్దల అక్రమ కట్టడాలను కూల్చేస్తే ఓకే, పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ ఊరుకోం, సమస్యలపై పక్కదారి పట్టించడానికే హైడ్రా అంటూ ఈటల వ్యాఖ్యలు. నాగార్జునకు అంత కక్కుర్తి ఎందుకు, ఎన్కన్వెన్షన్పై రోజుకు 100,000 సంపాదన, ఆ సొమ్మును రాబట్టి పేదలకు ఇళ్లు కట్టాలి, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న నారాయణ. హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు, మంత్రుల్లో సమన్వయ లోపం ఉందన్న సిపిఐ ఎమ్మెల్యే కొనసాగింది సాంబశివరావు. ఇంకా మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి, రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు, పార్టీలో చేరికలకు ప్రోత్సాహం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, కమిటీల రద్దు, త్వరలో అడాక్ కమిటీలు, చంద్రబాబుతో భేటీ అయిన బాబుమోహన్. ఇక ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా, దాడి సిద్ధమైన హిజ్బుల్లా, ముందే పసిగట్టి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం. ఇక రుణమాఫీలో స్వీయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులదే, తప్పుడు సమాచారం ఇస్తే మొత్తం రికవరీ. పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి. ఇక కేంద్రం కులగణన నిర్వహించాల్సిందే, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్, నాడు కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదని మాయావతి ప్రశ్న. ఇక 74 ట్రామా కేర్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు. నమస్తే తెలంగాణ, మంత్రి కంపెనీ విదేశీ ష్యూరిటీ, పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు కరేబియన్ దీవుల్లోని బ్యాంకు గ్యారంటీ, సంస్థకు 800 కోట్ల ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు, దేశంలో శాఖే లేని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 80 కోట్ల గ్యారంటీల సమర్పణ, జూన్తో ముగిసిన గడువు, ఈసారి దేశంలోని బ్యాంకుల నుంచే గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతు. ఇక విండీస్ బ్యాంకుతో పొత్తులో మతలబు ఏంటో. ఇక డైవర్షన్ హైడ్రామా, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కుట్రలన్న హరీష్ రావు, ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారలేదనే పల్లాపై కక్ష సాధింపు, ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు, పల్లా విద్యా సంస్థలు బఫర్ జోన్లో ఒక్క అంగుళం ఉన్నా మేమే కూల్చేస్తాం, అనుమతులున్నా బుల్డోజింగ్ సరికాదు, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి, మాఫీ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్. ఇక హైడ్రా చట్టబద్ధమైన, రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చోటు, ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరణ చెల్లుతుందా, చట్టం లేకుండా హైడ్రాకు హక్కులు ఎట్లా,
హైడ్రా రాజ్యాంగం ఉల్లంఘనే అంటున్నారు నిపుణులు. ఇక రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం, హైడ్రా కూల్చివేతలపై ఎంపీల తలో మాట, ఈటల రఘునందన్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, ఆధిపత్యం కోసం నాయకుల ఆరాటమా? ఇక గీతానుసారమే కూల్చివేతలన్న సీఎం, ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి, వారిని కూడా వదిలిపెట్టాం. హెరిటేజ్ టవర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్, అదే వేదికపై బఫర్ జోన్లో ఫామ్ హౌజ్ ఉన్న పట్నం మహేందర్రెడ్డి. ఇక జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఎఫ్టీఎల్లో ఉన్న నెక్లెస్ రోడ్డు సంగతి ఏంటి? గోల్కొండ చెరువులో గోల్ఫ్ క్లబ్ ఎట్లొచ్చింది? హైడ్రాకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు. కాంగ్రెస్ మేడకు వాల్మీకి ఉచ్చు, స్కామ్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు, వాళ్ళని రక్షిస్తున్నది ఎవరు? రాహుల్ గాంధీ స్పందించాలన్న కేటీఆర్. ఖర్గే ట్రస్టుకు భూసంతర్పణ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి సంస్థకు అక్రమ లబ్ధి, 5 ఎకరాలు కట్టబెట్టిన కర్ణాటక ప్రభుత్వం. సిద్దరామయ్య సర్కార్పై విపక్షాల విమర్శలు. ఇక కొనసాగింప కొత్తదా? బీసీ కమిషన్ పొడిగింపుపై సందిగ్ధత అనే అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే బొగ్గుమన్న పశ్చిమాసియా అంశమే ఇక్కడ కూడా ప్రధానంగా ఇచ్చారు. దక్షిణ లెబనాన్పై 100 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హిజ్బుల్లా. ఇసుక దోపిడీపై విజిలెన్స్, 2 జిల్లాల్లో భారీగా తవ్వేశారు, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, రేవుల్లో అక్రమాలపై ఆరా. బీసీ ఈబీసీ కాపు యువతకు వెన్నుదను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు, హైదరాబాద్లో ఒప్పందం. ఇక విదేశీ బ్యాంకుల నుంచే రాఘవ కన్స్ట్రక్షన్ గ్యారంటీ, ఆ సంస్థకు 3,984 కోట్ల పనులు. చేనేత కళను చదివారు, 4-6 తరగతులే పూర్తి చేసినా కూడా జాతీయ సంస్థల్లో బోధన. ఇక ఉత్తమ టీచర్ వంకర బుద్ధి, విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన. గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి, ప్రాథమిక దర్యాప్తు సిద్ధం చేస్తున్న ఏసీబీ, నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలు. మహిళలపై నేరాలు క్షమార్హం కాదు, దోషులను విడిచిపెట్టకూడదు, అతివల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత, ఏ స్థాయిలో కూడా నిర్లక్ష్యం తగదన్న ప్రధాని మోడీ. ఇక రవాణా శాఖ రేటు కట్టింది, అన్ని శాఖల్లో 5 ఏళ్లు దాటిన వారికి బదిలీలు, రవాణా శాఖలో మాత్రం 2 ఏళ్లు దాటితే చాలు, ఒక్కో బదిలీకి 15 లక్షల బేరం కుదరదంటున్న కమిషనర్, చేసి తీరాల్సిందేనని ఒత్తిళ్లు. ఆంధ్రజ్యోతి, ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లా అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన. గాలిని మించిన గనులు, లేటరైట్ తవ్వకాల్లో అదే వ్యూహం, లీజ్ కంపెనీని తరిమేసి తవ్వకాలు, పక్కనే మరోలు తీసుకొని మాయ, తమ గనుల్లోని తవ్వినట్టుగా లెక్కలు, అక్కడే లేటరైట్ డంపు తరలింపు. పేరు ఘనం, సేవ గగనం, ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి. 2019లో వైద్య సేవల ప్రారంభం, అప్పట్లో 300 నుంచి 400 మంది రోగుల సేవలు, నేడు రోజు 3,000 మంది రాక డిమాండ్కు తగ్గట్టుగా లేని వైద్యులు, వసతులు. ఇక పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్. తెలుగు రాష్ట్రాల్లో తాగేస్తున్నారు, దేశంలో అత్యధిక మందు బాబులు ఇక్కడే. తెలంగాణలో వార్షిక తలసరి వినియోగ వ్యయం 1623, ఏపీలో 1306. తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్, పంజాబ్. కేంద్ర ఆర్థిక శాఖ విభాగం వెల్లడి. ఇక ప్రజాశక్తి, నీటి సంఘాల ఎన్నికలు ఎప్పుడో, 4.5 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రక్రియ, అభివృద్ధికి నోచని సాగునీటి వనరులు. ఇక సంజయ్కి పాలిగ్రాఫ్ టెస్టు, మరో ముగ్గురికి కూడా మాజీ ప్రిన్సిపాల్ ఇంట్లో సిబిఐ సోదాలనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి రోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు.